మదన్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. బనగానపల్లి పట్టణంలోని 6వ వార్డులోని గౌండ వీధిలో దీర్ఘకాల సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు కళ్ళెం పడుతోంది. ఈ వీధిలో డ్రైనేజీతో పాటు రహదారిని కూడా పునఃనిర్మిస్తున్నారు. అటు డ్రైనేజీ ఇటు రహదారి నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొంతమేరకు డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణల తొలగింపులకు కూడా ప్రత్యేక అధికారి శివరామయ్య ఆధ్వర్యంలో ప్రాధాన్యం ఇచ్చారు. డ్రైనేజీ అలాగే సిసి రహదారి పనులు చకచక కొనసాగుతుండగా ఈ దాదాపు 50% పనులు పూర్తయినట్లు ప్రత్యేక అధికారి శివరామయ్య పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు కళ్ళెం పడటం, అలాగే ఇదే నేపథ్యంలో రహదారి కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తుండడం పట్ల ఆ వీధి ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. ఇది గౌండ వీధి 6వ వార్డుకి సంబంధించిన మాట. ఈ వార్డులో గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి రోడ్డు బాగలేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్ అధ్వాన పరిస్థితి వచ్చేసి ఇండ్ల మురికి నీరు అంతా ఇండ్ల దగ్గర నిలిచిపోయేది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీని ఎమ్మెల్యే గారు ఈ గౌండ వీధి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి రోడ్డు ప్లస్ డ్రైనేజ్ శాంక్షన్ చేపించి వెంటనే పనులు ప్రారంభించి త్వరితగిన బాయంపల్లి పట్టణంలోనే చాలా ఫాస్ట్గా చెప్తుందండి. ఈ కృషిలో నాగశివాస సార్ గారు కానీ శివరామ సార్ గారు కానీ చాలా కృషి ఉంది. ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థను తయారు చేసి త్వరలోనే ప్రారంభించబోతున్నాము.